స్వాతంత్ర సమర యోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవించిన 27 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు ప్రాంతంలో నివసించడం జరిగిందని ఆ కాలంలోనే ప్రారంభించబడిన పాత రైలు వంతెనను నగర బాటగా అభివృద్ధి చేసి దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక గోరక్షణపేటలో ఉన్న స్వాతంత్ర సమరయోధుడు పడాల రామారావు స్మారక మందిరంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పడాల వీరభద్రరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ముఖ్య అతిథిగా విచ్చేసి విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గురించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ దినేష్ కుమార్, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీమతి కె మాధవీలత గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 27 సంవత్సరాలు వచ్చిన అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం ఈరోజు కూడా మళ్ళీ స్మరించుకుంటున్నాము. అంటే ఆయన చేసిన కథలు కానీ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన ఆయన చూపించిన చొరవ, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు మనం భావితరాలకు కూడా ఎప్పుడైనా మనం నేర్పించాల్సి ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా తర్వాత కూడా ఆయన స్మరించుకుంటున్నామంటే ఆ మంచి క్వాలిటీస్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తేనే మనకి సార్థకత ఉంటుంది ఈరోజు జయంతికి. కాబట్టి ఆయన గుర్తించే ఈరోజు జయంతిని కూడా మనల్ని ఆఫీషియల్గా జరుపుకోమని చెప్పారు. ఒక జిల్లాకి కూడా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చక్కగా జయంతి జరుపుకుంటూ వారి పిల్లలకి అల్లూరి సీతారామరాజు గారు చేసిన మంచి పనులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా ధైర్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ